హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మచేతి వంట. ఈరోజు మనం చక్కెర పేలి అంటారు, వీటినే తీపి పేణీలు అని కూడా అంటారు. వీటిని మనం ఇంట్లోనే ఎంతో క్రంచీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలా పొరలు పొరలుగా ఈ పేణీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పేణీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు మైదా, 2 కప్పులు మైదా వేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ. ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండి ముద్ద కలుపుకోవాలి. పిండి ముద్ద పైన ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా పిండి ముద్ద రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టుకొని 1-20 నిమిషాలు బాగా నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత చూద్దాం. 20 నిమిషాలు అయిపోయింది, చూసారుగా పిండి ఎంత సాఫ్ట్గా తయారైందో. ఇప్పుడు వీటిని పూరీలా చేసుకునే ముందు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోగా మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను. అందులో 2 టీ స్పూన్ల బియ్య పిండి కలుపుకోవాలి. ఇది ఇలా పలచగా ఉండాలి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓ చాపింగ్ బోర్డు తీసుకొని దీని మీద కొంచెం పొడి పిండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా పూరీలా చేసుకోవాలి. ఇలా పలచగా పూరీలా చేసుకొని ఇలా 1-5 తయారు చేసుకుందాం. చూసారుగా ఇలా నేను 5 పూరీల్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని 1 చపాతి దీని మీద వేసుకొని మనం నెయ్యి బియ్య పిండి కలుపుకున్నాం కదా, దాన్ని ఇలా రాసుకోవాలి. రాసుకున్నాక దీనిపైన కొంచెం బియ్య పిండి చల్లుకోవాలి. దీనిపైన ఇంకో పూరి పెట్టుకోవాలి. మళ్ళీ దీనిపైన ఇలా ఈ నెయ్యి బియ్య పిండి రాసుకోవాలి. కింద పూరీకి అడ్జస్ట్ చేసుకుంటా రాసుకోండి. ఇలాగే మనకి ఎన్ని పొరలు రావాలంటే అన్ని పూరీలు రెడీ చేసుకోవాలి. ఇలాగే నేను 5 చేశాను. ఇలా 5టికి ఇలాగే ఈ నెయ్యి రాసుకుంటూ బియ్య పిండి చల్లుకుంటూ 5టిని రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలి. సన్నగా నిదానంగా చుట్టుకోవాలి. నెయ్యి రాసుకుంటూ చూసారు కదా, చుట్టేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టుకున్నారు కదా, దీన్ని 2 అంగుళాల ముక్కలాగా కట్ చేసుకోండి. వీటిని 1 ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా పొరలు పొరలుగా ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. చూసారుగా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసేసుకుందాం. కదా
అలా పొరల పొరలుగా ఎలా కనిపిస్తుందో అలా మనం ఎన్ని పొరలు వేసుకుంటే అలా పొరల పొరలుగా ఊడిపోతాయి ఇది రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం इलागे मिगता अवी फ्रई चुस्क इला डी फ्रई चुस्कना पेनील प्लेट पेकोनी लेदा गिने इंदोलो दाटो पेर्चकोनी इलाची पौडर कल पंचदार पोड़न इधी दी टी वड़पोसे दाटोनी इलाष्ट दाद इला पंचदार चल पंचदार पौडर ने चूसर कदा मन पेनील स्वीट रेडी अयिपोयिंदी वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी रेसीपी ट्राई चेसी एला वच्चिंदो कमेंट चेयडम मर्चिपोकंडी मरिन्नी रेसीपीस चूडडं कोसम मा चानल नी सब्स्क्राइब चेयंडी।